మీ పేరు సార్? సార్, నా పేరు శాసపు శివుడు నాయుడు. నేను విశాఖపట్నం కోర్టులో గత 28 సంవత్సరాల నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సమానమైన న్యాయం జరగటం లేదు. కష్టపడిన డబ్బులు మనకి యాజ్ ఎ లేబర్ యాక్ట్ ప్రకారం రావటం లేదు అనేసి అనుకుంటున్నారు. దానికి కారణం చెప్తానండి. మనం భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత మనకి ఎన్నో లేబర్ యాక్టులు, లేబర్ వెల్ఫేర్ రెజిస్ట్రేషన్స్ రావడం జరిగిందండి అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా చేసిన టైంలో. కానీ నేటి పరిస్థితి ఏంటంటే గ్లోబలైజేషన్ పరిస్థితి వచ్చిన తర్వాత కార్మికులకందరికీ కూడా హక్కులు ఎక్కువ ఇచ్చేద్దాం, వాళ్ళు కేవలం హక్కుల కోసం పోరాడుతూ ఎర్రజెండాలు పట్టుకొని బాధ్యతలు మర్చిపోయినట్లయితే దానికి ఉదాహరణ మన స్టీల్ ప్లాంట్ వచ్చిందండి. ఇప్పుడు తంబెంబర్షన్ ఎందుకని పెడతారు ప్రతి వ్యక్తి కూడా లోపలికి వెళ్ళి బయటికి రావడానికి? అప్పుడు సరిగా పనితనంలోనే లోపించింది కాబట్టి అందరూ కూడా యూనియన్ పేరు చెప్పుకొని బయటకు వచ్చేసి వాళ్ళు పని ఒగ్గొట్టే పరిస్థితుంది కాబట్టి అది నష్టాలు వస్తానని వాళ్ళు నెపం చెప్పారు. కానీ పనులు చేయించుకోవడం ఓనర్ తాలూకు బాధ్యత, పని చేయడము వర్కర్స్ తాలూకు బాధ్యత. ఆ పని చేయించుకోవడం లోపం వల్ల జరిగింది తప్పించి ఇతరత్ర కాదు. కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్ విధానంలో విదేశాలు ఇక్కడ పెట్టుబడి పెట్టి రావాలంటే మీ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి, అక్కడ కార్మికులు సరిగా పనిచేయరు, అందుకోసం మాకు లిబరలైజేషన్ రావాలి, అనవసరంగా స్ట్రైకులు చేసినట్లయితే మీరు ఆఫ్ చేసిన పరిస్థితి ఉందని చెప్తే కొన్ని ఆర్డినెన్స్ల ద్వారా కట్టాలని కొంత సులభం చేశారండి. అప్పుడంతా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ అనేది మాకు చేయలేదు జగమేరికి సత్యం. ఎందుకంటే నేను లేబర్ యాక్ట్లు వర్క్మెంట్ కాంపిటీషన్ అయితేనేమి ఇతరత్ర యాక్ట్ల గురించి కమిషనర్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీస్కి వెళ్ళి కేసులు వాదించడం కూడా జరిగింది. ఒక వ్యక్తికి అనవసరంగా ఉద్యోగం తీసిస్తే అది మినిమం వేజ్ యాక్ట్ ప్రకారం, అలాగే షాప్స్ అండ్ ఎస్టిమెంట్ యాక్ట్ ప్రకారం కూడా ఉన్నా. కానీ వర్కర్స్ కూడా తప్పనిసరిగా బాగా పనిచేయగలగాలి. ఎందుకంటే ఒక వ్యవస్థ నిలబడగలిగినట్టే అందులోనే మనకి ఉద్యోగాలు కల్పించబడతాయి. వ్యవస్థనే మనం పాడు చేసినట్లు మనకి ఉద్యోగాలు కల్పన అనేది ఉండదు. నష్టపోయినట్లు కంపెనీ నష్టపోయినట్లయితే మనం నిరుద్యోగం ఏర్పడుతుంది కాబట్టి హక్కులు ఎంత మనకు ముఖ్యము, బాధ్యతలు కూడా అంత ముఖ్యమైన కార్మికులు మెలగాలి. ఓనర్స్ కూడా కేవలం లాభాలే ధ్యేయంగా కాకుండా వర్కర్స్ తాలూకు లెజిస్లేటివ్ వెల్ఫేర్ కూడా చూడాల్సిన బాధ్యత తప్పనిసరిగా ఉంది. అలాంటప్పుడే ప్రజాస్వామ్యం 10 కాళ్ళు పడే పరిడి వెళ్ళే అవకాశం ఉంది. సార్, అవేర్నెస్ ఎలాగ రావాలి మనకి, మన సొసైటీలో ఎలాగ ఏ చేస్తే అవేర్నెస్ వస్తుంది, ఆ తర్వాత యూత్కి చెప్పవలసిన సందేశాలు ఏంటి? రాబోయే కాలంలో నూతన విద్యా విధానం వచ్చే అవకాశం ఉందనేసి పెద్దలు చెప్తున్నారు. ఆ విద్యా విధానంలో నేటి చదువులు చదివిన తర్వాత బయటకు వచ్చే తర్వాత అతను ఐఐటి క్యాండిడేట్ అయినా సరే స్టూడెంటు అతనికి ఉద్యోగం వచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేసి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదిస్తే కానీ తన మనుగడ సాగించడానికి అవకాశం లేదనే విధానం రాబోతుందనేసి మన పత్రికల ద్వారా తెలుస్తుంది. అలాగే యువతలో మనం అవేర్నెస్ వచ్చిన విషయము మనం తెలుసుకోవాలంటే ఎవరో విషయాలు అమ్మితే మనం తాగి చనిపోవాల అవసరం మనకుందా? అది మనం తెలుసుకోగలగాలి. దీనికి ఏ ఉద్యమాలు అక్కర్లేదు, మనం ఎవరి పేద దగ్గర నిరసన తెలియచక్కర్లేదు. మన మనసే మన శత్రువు కాబట్టి ఆ విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని ఆ స్లోపాయిజన్స్, అది ఒకటే కాదు డ్రగ్స్, అనేక రకాలుగా ఇప్పుడు స్టూడెంట్స్ అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, తర్వాత డ్రగ్స్ ప్యాకెట్లు రకరకాలుగా మత్తు పానీయాలని సేకరించి వాళ్ళ జీవితాలను పాడు చేసుకొని తల్లిదండ్రులకు చాలా అన్యాయం చేయడం పరిస్థితి ఏర్పడుతుంది. దానికి మనమే తెలుసుకొని ముఖ్యంగా విద్యార్థులు వాటికి దూరంగా ఉన్నట్లయితే వాళ్ళ జీవితాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్లో నైతిక విద్య లోపిస్తుంది. ఆ మారల్ ఎడ్యుకేషన్ మనం సాధించాలనుకున్నట్లయితే పెద్దల తాలూకా వాళ్ళ చరిత్రలు మనం తెలుసుకోవాలి. కేవలం హిస్టరీ సబ్జెక్టుగా లేదు కదనేసి మన హిస్టరీ మర్చిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. అది భారత రామాయణ, భారత మహాభారతం అంటే ఖురాన్ బైబిల్ అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ద కంప్లీట్ మ్యాన్ ఇస్ ద గాడ్ అంటే మన వేరు దేవుళ్ళు అవ్వక్కర్లేదు. మన మనసులో నిర్మలత్వం, మాటలో మృదుత్వం, చేతల్లో పటుత్వం అనే విషయాలు మనం అవగాహన చేసుకుని పాటించినట్లయితే ద కంప్లీట్ మ్యాన్గా మనం బ్రతకగలుగుతాము, ఎవరికి మనం భారం అవ్వము, అందరికీ ఆదర్శంగా నిలుస్తాము. ఏ వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగినట్లయితే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, ఆ తర్వాత సమాజం కూడా ఆరోగ్యవంత సమాజంగా తయారవుతుంది. కాబట్టి యువతకి నేను ఇచ్చినటువంటి సూచన ఏమిటంటే వినదగిన ఎవరు చెప్పిన వినంతని వేగపడికి వివరించు భగవన్ అతను మన స్నేహితుడు ఎవరినియ్యండి, లేకపోతే మన బాస్ ఎవరినియ్యండి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదో ప్రమోషన్ ఇస్తామనో లేకపోతే ఈ ఉద్యోగంలో నీకు స్థిరపరుస్తామనో, నేను తాగుతాను కాబట్టి నువ్వు తాగు అనేసాలు ఒత్తిడి చేసినట్లయితే ఆ ఉద్యోగానికి నమస్కారం పెట్టి బయటికి రావాలి తప్పించి ఆ బాసులకు కూడా మీరు తలవంచకూడదు అనేది నా తాలూకు సూచన అండి. ఇంకా ఎన్నో నా జీవితంలో అలాంటి అనుభవాలు జరిగాయి కాబట్టి నేను అనుభవపూర్వకంగా నేను యువతకి ఇచ్చినటువంటి నా సలహా ఇది. యువత తప్పనిసరిగా పాటిస్తారని మనం కోరుకుంటున్నాం.